హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మజ శ్రీనివాస్. నా ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అక్కడే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే అక్కడ కనిపించే ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోలన్నీ మీకు చూడటానికి అవకాశం ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. ఏం చేస్తున్నావు దేవి అంటూ వచ్చింది పక్కింటి పావని. ఏముంది ఈ పూట ఏ టిఫిన్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఈ కరోనా పుణ్యమా అని బయట వస్తువులు తినడానికి భయపడి చాలామంది అన్ని వంటలు ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఇలా రోజు అన్ని రకాలు చూసుకునేసరికి తల ప్రాణం తోక్కొస్తోంది అంటూ వాపోయింది పావని. వాళ్ళిద్దరి సంభాషణ విన్న నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ మధ్య 2019 వరకు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా విపరీత ధోరణిలోకి పోయి పని తక్కువ తిండెక్కువ కావడంతో థైరాయిడు, షుగరు లాంటి అనారోగ్యాలను చిన్న వయసులోనే తెచ్చుకున్నారు. పిల్లలు ఊబకాయాలతో చిన్న వయసులో ఉండాల్సిన బలం, ఉత్సాహం లేకుండా ఆయాసపడుతున్నారు. అంతేకాదండోయ్, భూమి మీద అనేక రకాల చెడ్డ పనులు అంటే ఏంటంటారా, చెట్లు నరకడం, వాహనాలు ఎక్కువైపోవడం వల్ల కాలుష్యం పెరిగిపోయి ఓజోన్ పొరకు కూడా కన్నం పడేంతగా భూమికి చాలా హాని కలిగించడం, ఇలా ఒకటేమిటి అనేకం చెప్పుకుంటూ పోతే లక్షలు కోట్ల తప్పులు చేసేస్తున్నారు. ఈ మనుషులు ఎన్నో విధాల భూమాతను బాధ పెడుతున్నారు. వీటన్నింటినీ చూసి భూమాత సహించలేక ఆ మహావిష్ణువును ప్రార్థించిందేమో, ఈ భూమండలంపై మానవులు చేసే తప్పుల నుంచి నన్ను కాపాడు అని ప్రార్థించినట్టు దానికి ఆ విష్ణువు భూమాతతో పెరుగుట విరుగుట కొరకే అని మానవులు వాళ్ళు కూర్చున్న కొమ్మను వాళ్లే నరుకుంటున్నారు. అయినా మనం చూస్తూ ఊరుకోం కదా, దారి తప్పిన పిల్లలను సున్నితంగా మందలించో లేదా బెదిరించో దారికి తెస్తాం అంటూ ఆ మహావిష్ణువు ఈ కరోనా అనే వైరస్ భయం పెట్టి కొంత కట్టడి చేశాడా అని అనిపించింది. దేవుడు మనుషులకిచ్చిన వరం ఈ ప్రపంచం, ప్రకృతి. కానీ వీళ్ళంతా ప్రకృతి వేరు, మనం వేరు అనుకుని ప్రకృతి పాడవుతోందని కూడా గమనించలేదు. దీని పర్యవసానమే ఉపద్రవాలకు దారితీస్తోంది. నేను చాలాసార్లు చూశాను, అలాగే కొన్ని ప్రకటనల్లో కూడా చూశాం. చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఉమ్మలు వేయడం, చెత్తా చెదారం పడేయడం, ఇవన్నీ ఆపడానికి ఈ కరోనా ముక్కు నోరు కప్పేలా మాస్కులు పెట్టించింది. అలాగే వీధుల్లో సిగరెట్లు కాల్చడం, పాన్ పరాగులు తీయడం వంటి పనులు చేసి ఆ గోడలకి ఈ గోడలకు రాయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోయాయి. ఇందువల్ల భూగోళం అంతా పచ్చదనం, పరిశుభ్రతతో నిండిపోతుందేమో అని అనిపిస్తోంది. సరేనండి, ఈరోజు పొడుపు కథ చూద్దాం. పచ్చని బావికి రత్నాల ముగ్గులు, ఏమిటది? ఈ పొడుపు కథ సమాధానం కోసం చూడండి ఈ వీడియోని చివరి వరకు. ఇప్పుడు ఒక పద్యం చూద్దాం. ఈ పద్యం భర్తృహరి సుభాషితాలలోనిది. ఖండితం వయ్యు భూజంబు వెండి మొలచు క్షీణుడయ్యును అభివృద్ధి జందు సోముడు అవ్విధమున విచారించి యొడలు దెగిన జనములకు తాపమందరు సాధుజనులు. భావం: వృక్షాన్ని ఛేదించినా అది మళ్ళీ మొలుస్తుంది, చంద్రుడు క్షీణించినా మళ్ళీ కళలతో వృద్ధి పొందుతాడు. వీటిని గమనిస్తున్న సజ్జనులు కష్టదశను పొందినా వృక్షాదుల వలె మళ్ళీ అభివృద్ధిలోకి రావచ్చునని అనుకుంటారే తప్ప బాధపడరు. సరే, ఇప్పుడొక కథ చూద్దాం. కష్టంగా ఉన్నా కాలక్రమంగా మేలు చేసే మార్గాన్ని స్వీకరించండి. ఇష్టంగా ఉంటూ చివరికి కష్టాలను తెచ్చే మార్గాన్ని వదిలివేయండి అంటూ ప్రజలకు స్ఫూర్తినిచ్చారు ఆయన. ఆ మహానుభావుని జీవితం కూడా మనకు ఆదర్శప్రాయం. గొప్పవాళ్ళు నీతివచనాలు బాగానే చెప్తారు, మాలాంటి జీవితంలో అలాంటివి కుదరవు అంటూ తీసిపారేస్తారు చాలామంది.
గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ల జీవితాన్ని మనలాగా ప్రారంభించిన వారే. అటువంటి వాళ్లలో ఒకరి జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకుందాం. ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళుతున్నాడు. హఠాత్తుగా పెద్ద శబ్దం వినబడింది. ఏమయ్యుంటుందబ్బా అని చూస్తే ఒక గుర్రపు బండి రోడ్డుపై వేగంగా దూసుకుపోతోంది. అందులో కూర్చొని ఉన్న మహిళ భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకుని పడిపోకుండా కూర్చొని ఉండటానికి ప్రయత్నిస్తోంది. ఆమెకు సహాయం చెయ్యాలని ఈ బాలుడు పరిగెత్తి ఆ బండిలోకి ఎక్కాడు. అతడు చాలా సాహసవంతుడనుకుంటా నైపుణ్యంతో ఆ గుర్రపు కళ్ళెం చేజిక్కించుకుని కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆగిపోయేటట్లు చేశాడు. అందరూ ఆ బాలుడి సాహసానికి మెచ్చుకున్నారు. ఆవిడ కూడా అతనికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంది. ఎవరా బాలుడు అని మీకందరికీ తెలుసుకోవాలని ఉంది కదా. అతని పేరు నరేంద్రనాథ్. అందరూ నరేన్ అని పిలిచేవారు. అతడే తరువాతి కాలంలో విశ్వవిఖ్యాతి పొంది సింహ సదృశ్యమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానంద స్వామి. ఈయన 1863 జనవరి 12 జన్మించారు. అందరూ స్వామి వివేకానంద శాంతి సహనానికి ప్రతీక అనుకుంటారు. కానీ ఆయన కూడా తన చిన్నతనంలో మనలాగానే అల్లరి చేశారు, ఆటలు ఆడారు. ఒకసారైతే ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉండగానే ఇతర బాలులతో ముచ్చట్లు చెప్పడం, ఇలా అన్నీ అందరిలా చేస్తూ పెరిగినవాడే. అయినప్పటికీ పెరిగి పెద్దయ్యే కొద్దీ తనను తాను సంస్కరించుకుంటూ జీవితాన్ని ఫలప్రదం చేసుకున్నారు. వివేకానందుని తండ్రి శ్రీ విశ్వనాథ్ దత్త. ఆయన పేరున్న లాయరు. తల్లి భువనేశ్వరీదేవి. ప్రతి పిల్లలు తమకు మొదటి గురువైన అమ్మ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటారు. ఈయన కూడా తన తల్లి దగ్గర భారత భాగవత రామాయణాల్లోని కథలన్నీ చక్కగా నేర్చుకున్నాడు. ముఖ్యంగా శ్రీరాముడి కథ అంటే నరేంద్రుడికి పంచప్రాణాలు. అలాగే ఆంజనేయస్వామి అరటి తోటల్లో తిరుగుతూ రామనామ జపం చేస్తూ ఉంటాడని ఎవరో చెప్పగా విని ఆయనను చూడాలని ఆ అరటి తోటల్లో వెతుకుతూ గడిపేవారు. ఆంజనేయుడంటే అంత విశ్వాసం నరేంద్రునికి. నరేంద్రుడు అల్లరితో పాటు చదువులో కూడా చాలా చురుకుగా ఉండేవారు. ఈయన పెద్దవాడవుతున్న కొద్దీ పుస్తకాలు చదవడంలో నిమగ్నమై ఆటలు ఆడడంపై ఆసక్తి తగ్గించేశారు. ఆయన మేధా సంపత్తి, తర్కించగల శక్తి ముందు ఎవరూ నిలవలేకపోయేవారు. ఇలా ఉండగా ఉండగా ఆయనకు ఆధ్యాత్మికత అంటే ఇష్టం ఏర్పడింది. మతం కన్నా మానవత్వం గొప్పది అని నమ్మేవారు ఆయన. కొంతమంది శ్రేయోభిలాషుల ద్వారా రామకృష్ణ పరమహంస గారి గురించి తెలుసుకుని ఆయనను కలవాలని అనుకున్నారు. ఒకసారి ఆయనను కలిశారు కూడా. వివేకానందుడు రామకృష్ణ పరమహంసను కలిసి తనకు కలిగిన సందేహాలను అడిగారు. సందేహ నివృత్తి కలిగి పరమహంసను తన గురువుగా భావించి ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి అడుగుపెట్టారు. అటువంటి వివేకానందునికి చాలా కష్టాలు బాధలు ఎదురైనా వాటిని ఆయన దూదిపింజలులాగా భావించారు. అంతేకాదు, ఒకసారి ఆయనకు కలిగిన కష్టం గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. అమెరికా దేశంలో సకల మతాల మహాసభ ఒకటి జరగబోతోందని అంతకు ముందు ఎక్కడో విన్నారు స్వామీజీ. ఆ సభలో పాల్గొని భారతదేశపు ధర్మాన్ని ప్రపంచానికి సరైన విధంగా తెలియజేయడానికి నిశ్చయించుకున్నారు. ఓడలో బయలుదేరిన స్వామీజీకి 7 షికాగో చేరిన తర్వాత విశ్వమత మహాసభలు 7లో గాని మొదలు కావని తెలిసింది. అంతేగాక కావలసిన ధ్రువపత్రాలు ఏమీ లేనందువల్ల ఆయన వాటిలో వక్తగా పాల్గొనడం కుదరదని, ఇప్పుడు వక్తగా అర్హత పొందే సమయం కూడా మించిపోయిందని తెలిసింది. షికాగో నగరం చాలా ఖరీదైనది. అక్కడ తను తెచ్చుకున్న డబ్బు కొన్నాళ్లలోనే అయిపోతుందని అర్థమైంది. హార్వర్డ్ ప్రొఫెసర్ గారు రాసిచ్చిన కమిటీ చిరునామా కాగితం కూడా ఎక్కడో పడిపోయింది. అంత మహానగరంలో ఎక్కడికెళ్లాలో తెలియలేదు. అప్పటికే అలసటగా ఉన్న స్వామీజీ ఎక్కడా చోటు దొరక్క కనిపించిన ఒక పెద్ద ఖాళీ డబ్బాలో కూర్చుని రాత్రంతా గడిపారు. ఆ మహానగరంలో భిక్షాటన కూడా చేశారాయన. చీత్కారాలు అవమానాలు ఎదుర్కొంటున్న ఆయనకు ఒక మహాతల్లి ఆతిథ్యం దొరికింది.
ఆవిడ పేరు జార్జ్ డబ్ల్యూ హేల్. చివరకు విశ్వమత మహాసభలలో పాల్గొని మన భారతీయ ధర్మం యొక్క ఘనతను, సర్వమత సారాంశాన్ని వివరించి మన భారతదేశ ఔన్నత్యాన్ని దేశ విదేశాలలో చాటి చెప్పారు. చూశారా, స్వామి వివేకానంద ఎన్ని కష్టాలు వచ్చినా నిరాశ చెందలేదు. చెట్టు నరికివేసినా మళ్ళీ చిగురిస్తుంది అన్నట్లు, చంద్రుడు క్షీణించినా మళ్ళీ వృద్ధి పొందుతాడు అన్నట్లు, కష్టదశను పొందినా కూడా తట్టుకుని గొప్ప మహనీయుడు అయ్యాడు. ఈరోజు పొడుపు కథ సమాధానం ఏమిటో తెలుసుకుందామా? పచ్చని బావికి రత్నాల ముగ్గులు. సమాధానం విస్తరాకు. ఇదండి ఈరోజు సంగతి.